అర్మగెదన్ యుద్ధం గురించి నేను చాలా రోజు చెప్పాలి చెప్పాలనుకున్నాను. బట్ ఈరోజు మీ అందరితోడు అర్మగెదన్ యుద్ధం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోదాం. ఇది ఒక లాంగ్ మెసేజ్. సో మీరేం చేయండి, అట్లీస్ట్ ఒకసారి మాత్రం టూ టైమ్స్ అని చూడండి. చూసి మీరు తప్పకుండా రెఫరెన్స్ అన్నీ నేను మీకు ఇస్తాను, మీరు జస్ట్ ఏం చేయండి, చెకప్ కూడా చేసుకోండి. సో అదకుముందు నేను నరకం గురించి మాట్లాడినప్పుడు కొంచెం మందికి డౌట్ వచ్చింది. నరకం నాలుగు ప్లేస్ చెప్పినారే, నాలుగు ప్లేస్ ఎక్కడ ఉంది? నేను మరలి చెప్తాను, హెల్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో నరకం లేదండి, అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఈ భూలోకంలో నరకం లేదు. ఈ భూలోకం గ్లోబ్ ఉంది కదా, గ్లోబుక్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆదికాండ మొదటి అధ్యాయంలో మనమందరికి తెలిసిన వాక్య ప్రకారం గాడ్ హెస్ క్రియేటెడ్ హెవెన్స్ ఉంది, దేవుడు ఆకాశములు క్రియేట్ చేసిన సృష్టించారు. సో యూదుల నమ్మకం ప్రకారం ఏడు హెవెన్స్ ఉంది, ఏడు పరలోకం ఉంది అని చెప్తారు, ఏడు లోకం. సో మనం పరలోకం వెళ్ళినప్పుడు అలాగే ఒకటి రెండు లిఫ్ట్ అలాగే మనం కౌంట్ చేసుకుని వెళ్తామండి. సరే, అదిలో నేను నరకం గురించి కొంచెం హెడ్లైన్ లైట్గా చెప్తానండి. అలా ఫస్ట్ విషయం, రెండు పేరు రెండు నాలుగు ప్రకారం టాట్రూస్, అంధకారం ఎక్కడ ఉంది అయితే అది కూడా ఈ భూలోకం బయట అంధకారం చీకట్లు, అక్కడ కొంచెం మంది సైతాన్లు కట్టబడి ఉంటారు, ఆ సైతాన్ను బయట రారు. సో అది టాట్రూస్ ఉంది బైబిల్లో మన కథలో రెవలేద రెండు పేరు రెండు నాలుగు యూద ఆరాధ్యాయు ఆరా వాక్యం. సో ఇది రెండు వాక్యం మాత్రమే మనకు రెఫరెన్స్. మొదట రెండు పేరు రెండు ఐదు కూడా మీరు చదవండి. చీకట్లో ఒక మంచి ఐరన్ చైన్లో కట్టబడి ఉండాలని ఉంది తమిళ్లో. రెండవ విషయం అబ్యూస్ అని చెప్తారు, ABVSS అదికి పేరు. మీరు మరలే నరకం గురించి అది చూడండి. అలా సెకండ్ పార్ట్ మాట్లాడినప్పుడు కొంచెం సౌండ్ క్లియరా లేదని చెప్పినారు, అందుకోసం చెప్తాను. రెండో అంద అబ్యూస్కి ఏం చెప్తాలైతే బాదాళం. ఆ బాదాళంలో కింద బాదాళం పైన బాదాళం ఉంది. అదిలో అది చెప్పాలైతే కింద బాదాళం పేరు బాటమ్లెస్ ఫిట్. కొంతమంది అనుకుంటారు ఈ భూమిలో ఉంది, ఇక్కడ కాదండి, అది కూడా బయట. ఇది చెప్పాలైతే అది ఒక్కొక్క లోకం, ఒక స్టేర్ అలాగుంది పైన ఒక్కొక్క లోకం. అదిలో బాటమ్లెస్ ఫిట్ ఉంది. అదిలో ప్రకటన 17:8 లూకా 8:31 ఈ రెండు వాక్యం చదివినప్పుడు లేయోన్ చైతన్ చెప్తుంది, నన్ను నరకం పంపొద్దు, నన్ను పంది దగ్గర పంపండి అని చెప్పినప్పుడు ఇలా నరకంకు వెళ్ళాలి అని సైతాన్ కూడా భయం. 17:8 బాదాళంలో ఉంది, కొంతమంది సైతాన్ పైన వచ్చింది ఉంది. సో అక్కడ రెండు ఈ అబ్యూస్ ఒక స్థలం ఉంది కదా, ఆ స్థలంలో కొంచెం సైతాన్ని బయట రావచ్చు, మరలే పోవచ్చు. దే విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ గో ఇన్. సో బాటమ్లెస్ పిట్. అదే సమయంలో ప్రకటన 9:9 ఉంది, ఆ బాటమ్లెస్ పిట్లో అబ్యూస్ స్థలం ఉంది కదా, అక్కడ కొంచెం సైతం బయట రావాలైతే కష్టం. బైబిల్లో వాళ్ళు బయట దే కెనాట్ కమ్అట్, వాళ్ళందరికీ చెప్పాలైతే నేను అన్ని చెప్పిన క్రూరమైన సైతాన్ ఉంది, ద క్రూయల్ డెవిల్స్. సో వాళ్ళు బయట రారండి. సరే, థర్డ్ విషయం, మనకు ఆ బాదాళంలో ఇంకా ఒక పేరు ఉంది, రెండు బాదాలు చెప్పినాను కదా. థర్డ్ విషయం హేడ్స్ అని చెప్తారు. హేడ్స్ HADES, హేడ్స్నా బాదాళం, మృగ బాదాళం ఉంది బైబిల్లో తెలుగులో. అందులో మీరు రెఫరెన్స్ చూడండి, ఆదికాండంలో 42:42-38, 14:13, కీర్తన 86:13 యాకోబు చెప్తారు నన్ను బాదాళం పంపిస్తావా. సో అది ఎక్కడ ఉంది ఆ బాదాళం అయితే, అది కూడా బయట. అదిలో రెండు స్థలం ఉంది, అదిలో పైన బాదాళం కింద బాదాళం. నేను ఇదికు ముందు చెప్పిన అబ్యూస్లో రెండు కాదు, ఒకటి, అది బాటమ్స్ పిట్, అది బాదం. అక్కడ మనుషులు పోవాలైతే కష్టం, సైతాన్ మాత్రమే డిసోబీడియన్ సైటన్స్ వెళ్తారు. ఇదిలో చాలా ప్రాముఖ్యమైన విషయం, హీబ్రూ 11:39 పాత గ్రంథంలో ఉన్న కొంతమంది పరిశుద్ధుడు వాగ్దానం చేసిన స్థలముకు వాళ్ళు ఎదురు చూసి అక్కడ పోలేదని బైబిల్లో ఉంది. హీబ్రూ 11:39 హెబ్రీలో 11:39 అది ఏ స్థలం అయితే అదుదాం పరలోకం, వాళ్ళు చూడలే. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారైతే, నేను హేడస్ చెప్తున్నాను, హేడస్లో రెండు స్థలం ఉంది, ఒకట పైన ఒకట కింద. ఆ హేడస్కు ఆ పేరు కూడా మృగ బాదాళం, అందులో మనుషులు ఉండొచ్చు. అందులో పైన బాదాళంకి పేరు పరదీసి, పారడైస్. యేసు ప్రభు ఆత్మ కూడా అక్కడ ఉంది.
ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడే దేవుడు అక్కడ ఉంచుతారు తీసుకుని పోయి. అక్కడ దే బైబుల్ దే ఆర్ రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ నిద్రపోతాన అర్థం కాదు, దే ఆర్ ఆబ్రహాం తోడు ఉంటారు వాళ్ళ ఆత్మ. దే ఆర్ గాడ్ ఇస్ కీపింగ్ దోస్ పీపుల్. సో మనం మనిషికి ప్రకారంగా ఆలోచన చేయకూడదు, కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేయండి. రెస్ట్ ఇన్ పీస్ నా నిద్రపోతారని అర్థం కాదు. దే ఆర్ స్టేయింగ్ విత్ సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుడు పరిశుద్ధుడు కూడా ఉంటారు. సో ఆ నాలా విషయం ఏమిటైతే గెహన, గెహన అన్న ప్రకటన 20:10 ఉంది కదా. సో ఆ తెల్ల సింహాసనం వైట్ థ్రోన్ కు ముందు, అదికు ముందు జరగబోన ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం పేరు అర్మగెదన్ యుద్ధం. ఆ యుద్ధం ఎవరెవరితో జరగబోతుంది, యేసు ప్రభు అపత ప్రవక్త క్రీస్తు విరోధి ఎర్ర జంతు ఈ ముగ్గురుతోడు యుద్ధం చేసి యేసు ప్రభు జయించి ఫస్ట్ అంతిక్రీస్తు ఏం చేస్తారు, క్రీస్తు విరోధి నరకం పంపిస్తారు, నరకంకు పంపిస్తారు. ఆ ఎర్ర జంతు అక్కడ పోతుంది. తర్వాత భూలోకంలో ఉండ భూలోకం ఈ గ్లోబ్ ఉంది కదా, ఈ గ్లోబ్ సముద్రం అన్ని కూడా నరకం పంపిస్తారు. సో ఆ తాళాలు దేవుడి చేతిలో ఉంది. సో ఈ విషయం క్రీస్తు విరోధి పంపిస్తారు, యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధం ఒక 4 questions ప్రశ్న చెప్తాను, అది ఆ విషయమే ఈరోజు మనం ఆలోచన చేయబోతాం. నంబర్ 1 ఏమిటైతే అర్మగెదన్ యుద్ధం ఎవరి కోసం జరగబోతుంది, అర్మగెదన్ యుద్ధం ఏమిటి, మాకోబు యుద్ధం ఉంది అది ఎక్కడ ఉంది అయితే ఎసెకియేల్ గ్రంథంలో ఉంది. ఎసెకియేల్ గ్రంథం ఎసెకియేల్ చెప్తాను మీరందరూ, నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఆ 37:38 37:38 మీరు ఫుల్లా చదవండి. బట్ అర్మగెదన్ యుద్ధం ఎక్కడ ఉంది అయితే ప్రకటన 16:16 Revelation 16:16 అది గురించి మనం ఆలోచన యుద్ధం. మాకోబు యుద్ధం వేరే, అర్మగెదన్ యుద్ధం వేరే. సో యుద్ధం ఎవరి కోసం జరగబోతుంది, ఎవరితోడు జరగబోతుంది, ఆ యుద్ధం జరగముందు ఏదేది ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపరచబడాలి, అదన్నీ రెడీ అయిందా, అర్మగెదన్ యుద్ధంకు ముందు ఇదలా రెడీ అయింది. ఇదన్నీ నేను బ్లాంక్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీరు కొంచెం మిస్ అయినా కూడా మెసేజ్ మీకు యూ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ మై తెలుగు ఈజ్ వెరీ లెస్ తెలుగు ఐఎమ్ స్పీకింగ్. సో మీరు అర్థం చేసుకోవాలి, నేను ఇంగ్లీష్లో చెప్తాను మీరు అర్థం చేసుకోండి. అయినా చాలామంది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది నవ్వుతారు నా తెలుగు విని. మీరు మీ నవ్వు కోసం ఇష్టపడలేదే నా మెసేజ్ మీరు చూడొద్దు, దయచేసి మీకు చెప్తానండి. కరెక్టా మీరు అర్థం చేసుకోవాలైతే జస్ట్ ఫాలో మై వర్డ్. సో ఏమైనా బైబిల్లో ఉంది మాత్రం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను ఇష్టంగా ఏదో ఒకటి చెప్పాలని ఇష్టపడలేదు. అదికి ముందు వచ్చిన ప్రార్థన చేస్తాం. స్తోత్ర ప్రభువా, లవింగ్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యు లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ప్రేయర్. ప్రభువా, ఈ సాయంత్రకాల సమయంలో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. యేసుక్రీస్తు నామములో ఈ అర్మగెదన్ యుద్ధం గురించి చాలా క్లియర్గా చెప్పాలి, ఒక విషయం కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి. మీరే మాట్లాడండి, ఆస్వాదించండి. యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధిలో నేను అర్పణ చేస్తున్నాను. నా నోటు నోటి మాట ప్రతి విషయం మీ సన్నిధిలో ప్రతిగా ఉండాలి ప్రభా. ఆస్వాదించండి, ఆటంకములన్నీ తీసివేయండి. పిల్లలు అందరూ దేవుడి పిల్లలు అందరూ అర్థం చేసుకోవాలి ప్రభా. చాలామందికి పిల్లలు షేర్ చేయాలి ప్రభా. ఆస్వాదించండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రి. అర్మగెదన్ యుద్ధం, అర్మగెదన్ యుద్ధం చెప్పినప్పుడే మీరు రెఫరెన్స్ చూసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. మాకోబు యుద్ధం, మాకోబు యుద్ధం ఇక్కడ ఉంది. ఎసేకి గ్రంథం 38:16 మొదటి చదవండి. అదా మాకు యుద్ధం. మాకోబు యుద్ధం ఎక్కడ జరగబోతుంది కదే, అది కొండల్లో జరగబోతుంది ఉంది. ఎక్కడండి? కొండల్లో జరగబోతుంది. కానీ అర్మగెదన్ ఎక్కడ జరుగుతుందో, ఒలివ కొండల్లో జరగబోతుంది. చెప్పాలైతే ఆ ఒలివ కొండలో యేసు దిగి వస్తారు, కానీ యుద్ధం మాత్రం ఎక్కడ జరుగుతుందా, మగిదో వ్యాలీ ఉంది. మగిదో వ్యాలీ తెలుగులో నాకు చెప్పతే తెలియదు, కానీ మగిదో వ్యాలీ, మగిదో సమానంగా ఒక స్థలం, ఆ స్థలంలో ఆ మా జరుగు మగిదో వ్యాలీ. ఎక్కడ ఇస్రాయేల్ దేశం మీరు వెళ్ళినప్పుడు చూడండి, నేను అప్పుడప్పుడు చెప్పినప్పుడు సైడ్లో పిక్చర్స్ పెడతాను మీరు చూడండి. మగిదో వ్యాలీలో జరగబోతుంది చాలా ప్రాముఖ్యంగా. ఈ మగిదో వ్యాలీలో జరగబోతుందిగా, ఇది ఇంట్రొడక్షన్సే, ఫస్ట్ ఇంట్రొడక్షన్స్ ఇస్తాను, తర్వాత మనం బ్రీఫ్గా చూద్దాం. ఈ మగిదో వ్యాలీ ఎక్కడ ఉంది, ఇస్రాయేల్ దేశంలో ఉంది.
మీరు ఇప్పుడు చూస్తారు కదా అదే మగిదో వ్యాలీ. ఆ మగిదో వ్యాలీలో ఇప్పుడు కూడా అది ప్రిపేర్డా వెల్ ప్రిపేర్డా ఉంది. సరే, రెండవ విషయం, మీరు బైబిల్ చదివినప్పుడు ఆదికాండ 3:15-16 స్త్రీలు విత్తు సర్పం విత్తు విత్తునుంది, ద సీడ్స్ ఆఫ్ స్నేక్ అండ్ సీడ్స్ ఆఫ్ విమెన్ ఉంది. రెండు విత్తనాలతోడు గొడవ జరుగుతుంది, యుద్ధం. స్త్రీలు విత్తు ఎవరిదైతే యేసు ప్రభు మరియా కడుపులో పుట్టిన ఆ విత్తు పరిశుద్ధాత్మలో వచ్చిన విత్తు యేసు ప్రభుతోడు. సర్పం విత్తు ఎవరైతే రెండు దశలోనికి పత్రిక 2:3 అక్కడ ఉంది సైతాను కొడుకును ఉంది. ఎవరు అది? వికెట్ సన్ ఉంది, ఇంగ్లీష్లో వికెట్ సన్, తమిళ్లో కేటీన్ మహన్ ఉంది. ఆ వికెట్ సన్ ఎవరైతే ఎగ్జాక్ట్గా సైతాన్ క్రీస్తు విరోధి, ఆ క్రీస్తు విరోధితోడు జరగబోతుంది. సో ఇది రెండవ విషయం. ఫస్ట్ విషయం, మగిదో వ్యాలీలో యుద్ధం జరుగుంటే అర్మగిదన్ యుద్ధం. రెండవ విషయం, మాకోబు యుద్ధం అది ఇక్కడ కొండల జరగబోతుంది. బాగా గమనించండి, అర్మగిదన్ యుద్ధం మాకోబు యుద్ధం జరుగుతుంది ఉంది కదా, అది కూడా చదివినప్పుడు అక్కడ ఇస్రాయల్ జనములు ఏం చేస్తారైతే యుద్ధముకు సంబంధించిన వస్తువులు ఉంది కదా, పట్టయము గట్కము కేడగము అన్ని కాల్చివేసినారనుంది. అయితే అర్మగెదన్ యుద్ధం అది తర్వాత ఇది జరుగు అర్మగెదన్ తర్వాత అవి అది తర్వాత అది వేరే ఇది వేరే. మీరు రెండో మీరు ఏం చేయండి, కన్ఫ్యూషన్ చేయొద్దు. సో అర్మగెదన్ యుద్ధం మగిదో వ్యాలీలో జరగబోతుంది. మాకోబు యుద్ధం వేరే, అది కొండల జరగబోతుంది. మాకోబు యుద్ధం అప్పుడు ఈ వస్తువులన్నీ మనకు అవసరం లేదు. ఏ వస్తువుల వల్ల ప్రాముఖ్యమైన విషయం ఉంది, ఇప్పుడు మీరు కొంచెం విషయం ఇప్పుడు రీసెర్చ్ నీళ్ళులో, ఇప్పుడు మనకు నీళ్ళు 2/3 ఉంది, 3/2 భాగంలో నీళ్ళే ఉంది. ఇది ఎలాగ వచ్చింది బైబిల్లో? దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండంలో ఒక సైడ్ మాత్రం నీళ్ళు కానీ ఫుల్ నీళ్ళు లేదు, ఫుల్ స్థలమే ఉంది, భూమి ఎర్త్. కానీ ఇదిలో పేలగు కాలం ఉంది కదా, అదే ఆదికాండం 3:15 చదివినప్పుడు పేలేగును ఒక జనములు, ఆ జనముల కాలంలో స్థలం డివైడ్ చేయబడింది. ఆ స్థలము డివైడ్ చేసినప్పుడు అదిలో రెండు భాగములు భూమిలో 2/3 నీళ్ళు మింగిపోయింది. తమిళనాడులో కూడా కన్యాకుమారి స్థలం పోయిన అదో చాలా స్థలం నీళ్ళలో ఉంది. కన్యాకుమారి తమిళనాడు చాలా పెద్ద ఊరు, ఆ తమిళనాడు స్టేట్లో చెప్పాలైతే సమ్ ఎక్టార్స్ స్థలం నీళ్ళలో మింగిపోయింది, అది నిజమే. కానీ ఈ మగిదో వ్యాలీ మాత్రం నీళ్ళలో మింగలేదు. ఫస్ట్ విషయం, అన్ని నీళ్ళు మింగింది కదా, అన్ని నీళ్ళు మింగింది. చైనాలో కూడా చాలా స్థలం నీళ్ళలో ఉంది, వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ చేస్తారు, అమెరికా కూడా. కానీ మగిదో వ్యాలీ మాత్రం నీళ్ళలో మింగిపోకుండా దేవుడు కాపాడి ఉన్నారు. కారణం అక్కడ అర్మగెదన్ యుద్ధం జరగాలి, అక్కడ అర్మగెదన్ యుద్ధం జరగాలి. బైబిల్లో ఇదికి రెఫరెన్స్ ఉంది, మనకి హిస్టరీలో మగిదో వ్యాలీ ఉంది. ఇజ్రాయెల్ దేశం పోయిన టెలియవీ ఇజ్రాయెల్కి మధ్యలో మగిదో వ్యాలీ ఒక స్థలం చూపిస్తారు, మీరు అక్కడ చూడొచ్చు. ఇదిదాం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. సరే, అంత్యక్రీస్తు ఎక్కడంత వస్తారు మీరు అడిగిన అంత్యక్రీస్తు రోమ 7 కొండలు ఎక్కడ ఉంది ఆ ఊరు మధ్యలో అయితే రోమ్లో, నాట్ పోప్, మేబీ వన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ రోమ్ అక్కడందు వస్తారు. ఈ అర్మగెదన్ యుద్ధం ఎవరికి జరగబోతుంది, ఎవరి కోసం జరగబోతుంది? అర్మగెదన్ యుద్ధం ఫ్రాంక్గా చెప్పాలైతే యేసు ప్రభు ద్వారా సంఘం ఎత్తబడిన తర్వాత, ఆఫ్టర్ ద ర్యాప్చర్, సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఉండదు. మనం ఎవరు రక్షణ పొంది ఉన్నామో, ఎవరు ఏ శరీరంతో కడుగబడి ఉన్నామో మనం అందరు కూడా ఎత్తబడి మనల్ని తీసుకుని పోయి పరదేశిలో దేవుడు రెస్ట్లో ఉంచుతారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఎలాగ పోతాము, శరీరంతో వెళ్తామైతే అవును, ఈ డ్రెస్ తోడే కూడా వెళ్ళిపోతామండి. బైబిల్ మనకు
రెఫరెన్స్ ఉంది, అలాగే తీసుకుని పోతారు. ఇప్పుడు మూవీలో డ్రెస్ అలా కాదు, డ్రెస్ కూడా తీసుకెళ్తారు. సో ఫస్ట్ విషయం, సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం చెప్తారు. 7 సంవత్సరాలు బైబిల్లో ప్రకటన 17వ అధ్యాయంలో చదివినప్పుడు ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలం చెప్తారు కదా, ఆ 7 సంవత్సరంలో 3.5 సంవత్సరం ఇప్పుడు ఉండారు కొంతమంది, వాళ్ళు కొంతమంది మిగిలిపోతారు సంఘంలో, కొంతమంది రక్షణ లేకుండా అలాగే మిగిలిపో వాళ్ళు యాంటిక్రైస్ కాలంలో ఉంటారు. అప్పుడు ఆ ఫస్ట్ 3.5 ఇయర్స్, ఫస్ట్ 3.5 సంవత్సరం ఏమి జరగబోతుంది అయితే, రక్తసాక్షిగా ఈ 3 సంవత్సరాలు కొంతమంది యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 3.5 ఇయర్స్ సివియర్ ట్రబులేషన్ పీరియడ్, వెరీ క్రూయల్ యాంటిక్రైస్ట్. అప్పుడే అడుగుతారు ఈ 3.5 సంవత్సరం, ఈ 7 ఇయర్స్లో ఫస్ట్ 3.5 ఇయర్స్ కూడా 666 మనం ఇక్కడ ఉంచుకోవాలి, చేయాలి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినా ఇక్కడే చెక్ చేసుకురా, మీ గుడి చేయి, తర్వాత ఇక్కడే అడుగు, ఇక్కడే చూస్తారు, ఇక్కడే చిప్పు వేసుకోవాలని కూడా వస్తుంది ఏమో అప్పుడు మనకు. కానీ బాగా గమనించండి, క్రీస్తు విరోధితోడు గొడవ యుద్ధం జరగముందు ఫస్ట్ 3.5 ఇయర్స్ బైబిల్లో ఫస్ట్ 7వ ప్రకటన 7వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ 2 అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదా 144,000 ఉంది, 144,000 మంది 7వ అధ్యాయంలో ఉంది, తర్వాత 14వ వాక్యంలో ఉంది. ఈ 7వ వాక్యంలో 2 ఉంటారు కదా, ఆ ఫస్ట్ 144,000 మంది వీలే ఎవరు, ఇస్రాయల్ యూదులు, ఇస్రాయల్ దేశం మిగిలిపోయిన వాళ్ళు. బైబిల్లో చెప్పాలి సకరియాలు ఉంది కదా, మేసియా మా కోసం వస్తారు. ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ జనములు కొంతమంది యేసు ప్రభు మేసియా అని వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. కానీ మనం ఒప్పుకున్నామని వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ నెక్స్ట్ 3.5 ఇయర్స్ కొంతమంది అసలు మరణించిన తర్వాత సెకండ్ 3.5 ఇయర్స్ సివియర్, అదిలో 144,000 మంది వాళ్ళ కోసం 2 సాక్షి దిగి వస్తారు. 2 సాక్షి ఎవరైతే, అబ్రహాం చాలామంది చెప్తారు, మోసే అండ్ ఏలియా అని చెప్తారు. ఇద్దరు వచ్చి వాళ్ళ కోసం వాక్యం చెప్పి రక్షణ నడిపిస్తారు, రక్షణ పొందుతారు. ఆ ఇద్దరి కోసం 144,000 మంది కోసం యుద్ధం చేయాలి, యేసు ప్రభు దిగి వస్తారు. ఇది ఆర్మేగెదన్ యుద్ధం, యూదుల కోసమే జరగబోతుంది యుద్ధం. ఆ యుద్ధం పేరే ఆర్మేగెదన్ యుద్ధం. ఇదికి ముందు కొంచెం మూవీస్లాం వచ్చింది, అది నేను ముందే చెప్తాను. ఏలియన్స్ ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు ఏం చేయొద్దు, వాళ్ళు చంపేస్తారు అని. ఇది ఏలియన్స్లాం కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలాగుంటారో మనకు అర్థం చేయక కష్టం అండి. యేసు ప్రభు ఏ ముఖంలో రూపంలో వస్తారు, యేసు పునరుద్ధానం అయిన తర్వాత మరియాకు ఫస్ట్ టైం దర్శనం ఇచ్చినప్పుడు మరియా యేసు ముఖం కనుక్కోలేదు, కష్టమైపోయింది. ఎవరిని అడిగింది, తోటకారుడు అని చెప్పింది, గార్డెనర్ చెప్పింది. కానీ దేవుడి కృపాలో దేవుడు పేరు చెప్పి పిలుస్తారు, అప్పుడు అర్థమవుతుంది ఆటోమేటిక్గా, తర్వాత మీకు అందరికి తెలుసు. సో యేసుప్రభు పునరుద్ధానం, మనం పునరుద్ధానం అయిన తర్వాత మన ముఖం ఇదే ముఖం ఉండదు. యేసుప్రభు ఎలా, 1 యోహాను 3:2-3 వాక్య ప్రకారం యేసుప్రభు ఎలాగ ఉండారో అలాగ మన ముఖం మారిపో, ఈ సేమ్ ఫేస్ ఉండదు. ఇప్పుడు మధ్యలో ఒక ప్రశ్న ఒకరు అడుగుతారు, పరదేశికి పోయినప్పుడు అక్కడ ఒకరికొకరు కనుక్కోవచ్చాను, అక్కడ ఒకరికొకరు కనుక్కోవచ్చు, పరదేశిలో ఒకరికొకరు అర్థమైపో. పరదేశి నుంచి మన కింద అది బాదాళం, కింద బాదాళం ఉంటారు కదా, ఐశ్వర్యుడు లూకాల మనం చదివినాం కదా, అలా కూడా నరకంలో అది బాదంలో ఎవరు ఉండారు కూడా మనం చూడవచ్చు. నరకముకు ఎవరు పోవాలైతే కష్టం, ఇప్పటి వరకు ఎవరు నరకముకు పోవాలి. అందుకే అర్మగంద యుద్ధం తర్వాత క్రీస్తు విరోధితోడు యేసు ప్రభు యాంటిక్రైస్తుడు ఫస్ట్ ఎవరు పంపిస్తారైతే అంతిక్రీస్తు. బైబిల్లో ఉంది 17వ అధ్యాయంలో మనకి కరెక్ట్ 9వ వాక్యం చాలా ప్రాముఖ్యంగా.
సో 144,000 మంది కోసం యేసు ప్రభు దిగి వస్తారు, యుద్ధం వాళ్ళ కోసం జరగబోతుంది. సరే, ఇదిలో ఇంకా ఇది ఇంట్రొడక్షన్స్ ఇప్పుడే అయింది. చాలా ప్రాముఖ్యమైన విషయం లోపల మనం ఇప్పుడు వెళ్ళాలి. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఆ 3 క్వశ్చన్స్కి మాత్రమే ఈరోజు మెసేజ్. 1, అర్మేదన్ యుద్ధం మగిదో వ్యాలీలో జరగాలి. మగిదో వ్యాలీకి రావాలైతే బైబిల్లో వాక్య ప్రకారం ఈస్టర్న్ కింగ్స్, ఈస్టర్న్ సైడ్ 3 రాజులు ఆ మగిదో వ్యాలీకి రావాలి. మగిదో వ్యాలీకి రావాలైతే వాళ్ళు పయనరారు. ఇప్పుడు యుద్ధం అన్ని ఫ్లైట్లు జరుగుతుంది, వార్స్ అన్ని ఫ్లైట్స్, ఇంకా చెప్పాలైతే ఇప్పుడు శాటిలైట్ యుద్ధం కూడా జరగబోతుంది, శాటిలైట్. కానీ ఈ అర్మేగన్ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది అంటే ఈస్టర్న్ కింగ్స్ త్రూ రోడ్, రోడ్ ద్వారా ఈ 3 కింగ్స్ వస్తారు. అది చెప్పాలైతే బైబిల్లో నేను చివరి లాస్ట్లో చెప్తాను. సుమారుగా బైబిల్లో ఉంది 20 కోటి సైనికులు, ఆ యుద్ధంలో మిలిటరీస్ ఆర్మీ యుద్ధం చేయాలని ఎంతమంది వస్తారు, 20 crores ఆఫ్ పీపుల్. 1-2 కాదు, 20 కోటి మంది. అది ఎక్కడ బైబిల్ ఉంది అయితే ప్రకటన 9:16 ఉంది. 20 కోటి మంది తోడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఎర్రజందు యేసు ప్రభు సింగిల్ వాళ్ళ 3 తోడు 20 కోటి మంది సైన్యం హోస్ట్ ఆర్మీ వస్తారు. యేసు ప్రభు సింగిల్గా తన పరిశుద్ధుల కోసం యుద్ధం చేస్తారు. అదిదాన్ అర్మేగెదాన్ యుద్ధం అండి. ఆ యుద్ధం గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలైతే ఈస్టర్న్ కింగ్స్ రావాలైతే అలా చాలా ప్రాముఖ్యమైన విషయం, యూప్రటిస్ నది ఉంది, ఐప్రాత్ నది తమిళ్లో చెప్తారు, ఇంగ్లీష్లో యూప్రటిస్. ఆ యూప్రటిస్ నది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏదేని తోటం ఏదేని దగ్గర స్టార్ట్ అవుతుంది ఆ నది, అది స్టార్ట్ అయ్యి అలాగే ఎక్కడ పోతుంది, చైనా వరకు పోతుంది. మనం అందరూ తెలుసు కదా, ఒక రివరు జీవనది, ఆ జీవనది 4 డివైడ్ చేసి అది ఒక నది ఇండియా దేశంలో ఇప్పుడు ఉందని చెప్తారు, కొంచెం ఒక నది చైనాలో ఉందని చెప్తారు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి మీరు తెలుసుకోవాలైతే ఈ మంగోలియాస్ ఉంది కదా, మంగోలియాస్ ఎవరైతే చైనీస్, ఆ మంగోలియాస్ ఎవరైతే చైనీస్, ఇదిలో మధ్యలో ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు ఏం తెలుసుకోవాలైతే 3 రాజులు ఈస్టర్న్ కింగ్స్ ఎవరైతే ఈస్టర్న్ సైడ్లో ఉన్న కంట్రీస్, 3 కంట్రీ దేశం ఏదైతే, 1 చైనా, 2 ఇండియా, 3 ఇరాన్. ఈ ఇరాను, ఇండియా, చైనా. ఇప్పుడు చైనా తోడు ఇండియా కలసి లేదు, అది మీరు అమెరికా తోడు ఉంది. ఫ్యూచర్లో అంతిక్రీస్తు ఆ యుద్ధంకు ముందు చైనా తోడు ఇండియా కలిసిపోతుంది. ఇప్పుడు శ్రీలంకకు 3 సార్లు పోయినాను సేవ కోసం. అక్కడ సీషోర్ చూడాలి అనుకున్నాను, సముద్రం సీషోర్ చూడాలైతే అలా సగం చైనా వాళ్ళు తీసుకుంటారు, ప్రాజెక్టును హార్బర్ కట్టేస్తారు. ఎన్ని సంవత్సరం తెలుసా అండి, 99 ఇయర్స్, 99 ఇయర్స్, 100 సంవత్సరంకు 1 సంవత్సరం తక్కువ అక్కడ ప్రాజెక్ట్ తీసుకుంటారు. ఇది ఎందుకైతే ఇండియాకు లాక్ పెట్టాలి, ఒక సైడు చెప్పాలైతే రష్యా ద్వారా, ఒక సైడ్ చైనా స్ట్రైట్గా, ఇంకా ఒక సైడ్ శ్రీలంక, 3 సైడ్ లాక్ పెట్టకుండా ఇండియా కూడా మన దగ్గర వస్తుంది, చైనా ప్రణాళిక. చైనా తోడు మనం ఇప్పుడు చేరాలైతే ఇప్పుడు ఎవరు చేరరు, ఇప్పుడు మనకు ఫుల్ సపోర్ట్ అమెరికా ఉంది, ఇదికు ముందు ఎవరైతే రష్యా. ఈ లాస్ట్ 10 సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరం అమెరికా తోడు సపోర్ట్ ఉంది, రష్యా వదిలేసింది. కానీ ఇప్పుడు అమెరికాకు చైనాకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యూచర్లో చూడండి ఇండియా చైనా తోడు కలిసిపోతుంది, ఇది జరుగు, ఇప్పుడే కాదు అది యుద్ధంకు ముందు. 1,
మూడు రాజులు ఎక్కడ నుంచి వస్తారైతే చైనా, ఇండియా, దెన్ ఎక్కడ ఎవరు ఇరాన్. మొదటి విషయం. రెండవ విషయం, ఇప్పుడు ల్యాండ్ ద్వారా యుద్ధం సైనికులం పోవాలి, పోవాలైతే ఏమి జరిగింది, అదికి రెడీ అయిందా. ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. సిల్క్ రోడ్ను ఒకటి పెట్టినారు ఫ్రమ్ చైనా టు మెడ్రిడ్ వరకు, యూరోప్ వరకు. అదే యూరోప్లో మెడ్రిడ్, మెడ్రిడ్ యూరోపోడ లాస్ట్ ఎండ్ ఏదైతే మెడ్రిడ్, స్పెయిన్ చెప్తారు. స్పెయిన్ మెడ్రిడ్లే స్పెయిన్ ఉంది. నేను మెడ్రిడ్ లాస్ట్ టైం మెడ్రిడ్లే మేము దిగినాము. మెడ్రిడ్ దిగి తర్వాత ఇటలీలో రోమ్లందు రిటర్న్ ఇండియాకి వచ్చినాము. 3 ఇయర్స్ బ్యాక్ నేను పోయినప్పుడు ఆ మెడ్రిడ్ వరకు ఒక రైల్వే ట్రాక్, మీరు ఇప్పుడు మ్యాప్లో చూడండి అలా ఉంది, ఫ్రమ్ చైనా. అది ఇజ్రాయెల్ టచ్ అవుతుంది, యూరోప్ టచ్ అవుతుంది, అన్ని దేశం టచ్ అవుతుంది. సిల్క్ రోడ్, అది ఏంటంటే రోడ్ ద్వారా రైల్వే ట్రాక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. సరే, ఇప్పుడు ఈస్టర్న్ కింగ్స్ అందరూ మగిదో వ్యాలీకి రావాలైతే రోడ్ ద్వారా రావాలి, ట్రైన్లో రావాలైతే కష్టం, ట్రైన్ ద్వారా కూడా రావచ్చు. కానీ యూప్రటిస్, యూప్రటిస్ రివర్ ఉంది కదా, అందులో నీళ్ళు ఎప్పుడూ ఉండిపోతుంది, నీళ్ళు అది డ్రై అయిపోవాలి. అయిందైతే నంబర్ టూ, ఆ యూప్రటిస్ రివర్ ఇప్పుడు నీళ్ళు లేదు. పిక్చర్స్ చూడండి, పిక్చర్స్ మీరు చూడండి, యూప్రటిస్ రివర్ను పెట్టండి ఇప్పుడు గూగుల్లో వస్తుంది, ఫుల్గా డ్రై అయిపోయింది, నీళ్ళు లేదు, అక్కడ ఫిషెస్ తీసుకెళ్తే కష్టమైపోయింది, ఇప్పుడు నీళ్ళే లేదు. సో ఇప్పుడు నంబర్ వన్, యూప్రటిస్ నది అది డ్రై అయిపోయింది, నంబర్ వన్ రెడీ. నంబర్ టూ, చైనా నుండి రోడ్ వైస్ రైల్వే ట్రాక్ పెట్టిన నంబర్ టూ యుద్ధం కోసం ఆ దారి మార్గం కూడా రెడీ అయిపోయింది. మూడవ విషయం చాలా ప్రాముఖ్యం ఏమిటైతే మీరు అది కూడా చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. ఏమైనా నేను షార్ట్ అండ్ స్వీట్గా పోతాను, చాలా స్వీట్గా మేము తెలుసుకోవాలి అందుకోసం. ఇదిలో చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రకటన 16:14 12 చదవండి. అదిలో యుద్ధం ముగ్గురుతోడు జరుగుతుంది నేను చెప్పాను కదా, రెఫరెన్స్ ఉంది అదిలో, సో చూడండి. అది మాత్రం కాదు, ఇదిలో చాలా ప్రాముఖ్యమైన విషయం 20 కోటి మంది యుద్ధ సమర్థుడు వస్తారు, వచ్చి మగిదో వ్యాలీలో యుద్ధం జరగబోతుంది. ఇప్పుడు చూడండి, యూప్రటిస్ నది నంబర్ వన్ రెడీ అయిపోయింది, నంబర్ టూ రోడ్ ద్వారా దారి కూడా రెడీ అయిపోయింది, మూడు ఏమి జరగాలైతే ఆ రహస్య రాకడం ఉంది కదా, రహస్య రాకడం ఏమిటి, సంఘం ఎత్తపడాలి. సంఘం ఎత్తపడినా మనం అందరు కూడా ఏం చేస్తాము, త్వరలోకి వెళ్ళిపోతాం, తర్వాత యుద్ధం జరగబోతుంది. బాగా గమనించండి, యేసు ప్రభు చాలా త్వరగా వస్తున్నారు. సరే, మనం కొంతమంది ఏం చెప్తారైతే బైబిల్లో మాకు అన్ని రెఫరెన్స్ ఉందండి, బైబిల్లో మాకు రెఫరెన్స్ ఉంది, మా బైబిలే చాలా గ్రేట్ అని చెప్తారు. మనం అందరూ అది చూసి భయపడొద్దు, ఏదో రెఫరెన్స్ దొరికింది మనం అందరూ ఏం చేయకూడదు, ఉండకూడదు. ఏదో మనకు రెఫరెన్స్ ఉంది, మనకు బైబిల్లో ఉంది, మన బైబిలే బెస్ట్ అన్నాను. మీరు యేసు ప్రభు ఆ రహస్య రావడం సంఘం ఎత్తబడినప్పుడు మనం వెళ్ళిపోవాలి, రక్షణ పొందుకుంటారా. నేను ఎప్పుడు చెప్తాను, 7 స్టెప్స్ ఉంది రక్షణకు. నంబర్ వన్, మారు మనసు పొందుకోవాలి, దేవుడి దగ్గర పాపమని క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకోవాలి. ఏసయ్యా మీ రక్తంలో కడిగి పాపాలన్నీ ఒప్పుకోవాలి, అన్నీ ఏసయ్య దగ్గర చెప్పి క్షమాపణ అడగాలి. నంబర్ రెండు, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. సెకండ్ విషయం, అపోస్తల గ్రంథం 2:38 బాప్టిజం పొందుకోవాలి, నీళ్ళలో మింగి తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం పొందుకోవాలి. మూడు, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ప్రాముఖ్యం. ఇదిలో చాలా సంఘంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు, కానీ నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకోండి, చాలా ప్రాముఖ్యం. అభిషేకం చాలా ముఖ్యం, అన్య భాష ముఖ్యం. మీకు తెలియదైతే బైబిల్లో చదివి అది అడగండి, దేవుడు మీకు ఇస్తారు. నేను అభిషేకం పొందిన తర్వాత నా జీవితమే కంప్లీట్గా మారిపోయింది పరిశుద్ధాత్మ అభిషేకం.
నాలుగవ విషయం సంఘంలో కమ్యూనిట్ సర్వీస్లో ఉండాలి. ఐదవ విషయం సాక్ష్యం చెప్పాలి. ఆరు దేవుడి సన్నిధి ఎప్పుడు స్తుతి ఆరా చేసి యేసు ప్రభువు కోసం సిద్ధంగా ఉండాలి. ఏడు విషయంలో ఉంది, ఇది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అది మాత్రం కాదు, ఇదిలో నేను ముందే మీకు చెప్పినానండి, ఒలివ కొండలు, ఒలివ కొండల మీద దిగి వస్తారు. అపోస్తల గ్రంథంలో మీరు చదివినప్పుడు ఎలాగ యేసు ప్రభు పైకి ఎక్కిపోయినారో అలాగే దిగి వస్తారని ఉంది బైబిల్. ఎలాగ పోయినారో అదే స్థలం, ఒలివ కొండలను పోయినారు, ఒలివ కొండలకి దిగిరావచ్చు. ఇప్పుడు కూడా ఒలివ కొండల్లో మీరు చూసినైతే హ్యామిల్టన్ టెలియవి, హ్యామిల్టన్ హోటల్స్ ఆఫ్ హ్యామిల్టన్ ఆఫ్ టెలియవిలో, టెలియవిలో ఏం చేస్తే ఏమి ప్లాన్ అయితే కొంచెం సంవత్సరాల ముందు 1967లో వాళ్ళకు ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసినారంటే ఒలివ కొండల మీద హోటల్ కట్టాలి, హ్యామిల్టన్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసినారు. అలాగా ప్లాన్ చేసినప్పుడు ఆ కొండలు హిల్ చెకప్ చేసినప్పుడు ఒలివ కొండల కింద కొంచెం గ్యాప్ ఉంది అని, అది ఏదో ఫైలింగ్ చేయాలి ఏదో చేయాలితే కష్టం ఆఫ్ చేస్తారు. సో ఒలివ కొండలు రెండా డివైడ్ అయిపోవు బైబిల్లో ఉంది, అది కూడా కరెక్ట్. ఇందులో చాలా ప్రాముఖ్యం బైబిల్లో చాలా ప్రాముఖ్యం, ప్రకటన 16:14 వాక్యంలో బైబిల్లో ఉంది. ప్రకటన 16:14లో ఆ యుద్ధం కోసం జనములు రాజులన్నీ గ్యాదర్ చేయాలైతే యాంటీ క్రైస్ట్కు ఒక పవర్ కావాలి. యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఎర్రజందు. ఈ ఎర్రజందు నోట్లందు, అబద్ధ ప్రవక్త నోట్లందు అబద్ధాలు వస్తుంది. అబద్ధాలు ఎలాగొస్తుంది, జనముల ఎలాగైనా నంబ చేయాలి. అదిలో ఈ మూడు రాజుల దగ్గర ఈస్టర్న్ కింగ్స్ ఉన్నారు కదా, ఆ మూడు రాజు కూడా నమ్ముతారు. అందరూ నమ్మి ఏం చేశారు, మగిదో వ్యాలీకి వచ్చి యేసు ప్రభుతోడు యుద్ధం, అదా అర్మగిదన్ యుద్ధం. ఇదిలో చాలా వెరీ ఇంపార్టెంట్లీ మనం ఇంకా ఒకటి గమనించాలి. ఈ క్రీస్తు విరోధికి శక్తి ఎవరిస్తారైతే ఎర్రజందం, అబద్ధ ప్రవక్త. ఆయన క్రీస్తు విరోధిదా చాలా ప్రాముఖ్యం, ఎర్రజందు నెక్స్ట్, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త. ఈ ఎర్రజందు ఎక్కడంది వస్తుంది, చైనాలో రెడ్ డ్రాగన్ వాళ్ళు ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. సో చైనా ఎర్రజందు అక్కడందే వస్తుంది. అబద్ధ ప్రవక్త ఎక్కడంది వస్తారైతే అది ఇప్పుడు కొంతమంది చెప్తారు రష్యా అని చెప్తారు, కొంతమంది యూరోపియన్ యూనియన్ చెప్తారు. కొంచెం రోజు ముందు కూడా మీరు విన్నారో ఏమో, ఐ థింక్ 6-7 మంత్స్ బ్యాక్ చాలా పెద్ద వన్ వరల్డ్ గవర్నమెంట్ చైనా ద్వారా వస్తుంది, కొంతమంది చెప్పినారు రష్యా ద్వారా వస్తుంది అని కూడా. రష్యా పెద్దదా అయిపోవు, చైనా పెద్ద కంట్రీ అయిపోవు, చైనాలో పెద్ద కంట్రీ అవదు. యాంటీ క్రైస్ట్ సెలక్షన్ జరగాలైతే యుఎన్, ఇది యూరోపియన్ యూనియన్ ఒకటి ఉంది, అది మీకు గుర్తుపెట్టుకోండి, 10 కొంబులు ఉంది కదా, 10 కొంబులు ఉంది. యూరోపియన్ యూనియన్ ద్వారావే యాంటీ క్రైస్ట్ రావాలి, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. యూరోప్ కంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మీరు బాగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ గవర్నమెంట్ ఈ మధ్యలో ఎవరేం చెప్పినా అదన్నీ అది ఇట్స్ నాట్ కరెక్ట్ వర్డ్, యూరోపియన్ యూనియన్ ఈజ్ అ కరెక్ట్ వర్డ్. సరే, ఇది ఫైనల్గా ఒక విషయం మీకు చెప్తానండి. ఇదిలో ముఖ్యం మీరు ఒకటి గమనించాలి, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వస్తారు కదా, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి, మీ రక్షణ కాపాడు యేసు ప్రభుతోడు పర్సనల్గా మీరు ఎప్పుడు ఆయనతోడు కలిసి ఉండాలి, ఎరిగి ఉండాలి. యేసు ప్రభుతోడు ఎరిగి ఉండలేదైతే ఆయన వచ్చినప్పుడు మీరు కూడా, ఇప్పుడు ప్రపంచంలో ఒక అబద్ధాలు సైతాను జనములు చేస్తారు, ఏమంటే ఏలియన్స్ పీడియేటర్స్ మూవీస్లో వచ్చింది కదా, ఈ ఏలియన్స్ పీడియేటర్స్ ఇదన్నీ ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారైతే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వేరే రూపంలో వస్తారు కదా, ఆయనే ఏలియన్స్ కొంతమంది చెప్పాలి, కొంతమంది ప్లాన్ చేస్తారు. ఏనా ఆయన వచ్చినప్పుడు మనం నమ్మకూడదు కదా, మన నిజమైన దేవుడే నమ్మకూడదు, జనములకు అవనమ్మకం రావాలి, అనుమానం రావాలినే
ఈ ఏలియన్స్ ఇదాన్ని. తర్వాత ఏలియన్స్ వేరే వేరే ముఖంలో వాళ్ళు ఏదో కొంచెం మిషన్ టైప్లో ఉంటారని చెప్తారు. వాళ్ళ చేతులు ఎంత అగ్ని వచ్చింది అలా ఉంది. యేసుప్రభు చేతులు అగ్ని వస్తుంది, ఆయన శక్తి రాజులకు రాజు కదా. క్రీస్తు విరోధితో యుద్ధం చేసినప్పుడు భయంకరమైన యుద్ధం అది. మనం బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దట్ వార్. ఇదిలో చాలా మీరు ముఖ్యంగా గమనించాలైతే సంఘం ఎత్తపడినప్పుడు మనం ఎత్తపడిపోవాలి. మిగిలిపోయిన ఆ 7 సంవత్సరం ఉంది కదా, ఫస్ట్ 3.5 సంవత్సరంలో మనం యేసు ప్రభు కోసం రక్తసాక్షిగా మరణించాలి. ఇప్పుడు చాలామంది టీవీ ఛానల్ చెప్తారు రక్తసాక్షిగా మరణించండి, సిద్ధపడండి యేసు ప్రభు కోసం. అప్పుడు చాలామంది ప్రాణం కోసం భయపడి ఆ 666 గుడి చేయిలో, తర్వాత తను మొహం మీద కూడా నెత్తి మీద కూడా వేసుకుని కొంతమంది సైతాను క్రౌడ్ అయిపోతారు. దేవుడు తన సొంత జనం విడిచిపెట్టరు నా విశ్వాసం. కానీ దేవుడు సిద్ధ ప్రకారమే జరగబోతుంది. సపోజ్ సంఘం ఎత్తినప్పుడు మీరు మిస్ అయిపోయినా ఆ 7 సంవత్సరాలు ఆ శ్రమల కాలంలో మీరు ఉండాలి. నేను మిమ్మల్ని చెప్పలేదు, జస్ట్ చెప్తాను. ఇప్పుడే మీరు సిద్ధపడండి, మిమ్మల్ని భయం పెట్టలేదు కానీ సిద్ధపడండి. యూప్రటిస్ రివర్ రెడీ అయిపోయింది, నీళ్ళు లేదు. 2, ఈస్టర్న్ కింగ్స్ రోడ్ వే ద్వారా వస్తారని. ఇప్పుడు చైనా రోడ్ వేసింది, సిల్క్ రోడ్ రోడ్ వేసింది, రెడీ అయిపోయింది. 3వ విషయం, సంఘం మనమే సిద్ధపడాలి. ఇదిల మధ్యలో 3వ విషయం, ఇప్పుడు అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వేసుకున్నారైతే, సెకండ్ వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత తప్పకుండా అందరికీ చెప్పు ఇవ్వబడుతుంది. మలేషియాలో వచ్చింది, మలేషియాలో ఆల్ ఇన్ వన్ ఒక మొబైల్ యాప్ వెరిఫికేషన్ ఒక యాప్ ఇచ్చినారు. మనకు కూడా ఒక యాప్ ఉంది, అది ఫెయిలియర్ అయిపోయింది. ఇప్పుడు ప్లాన్ చేస్తారు. మలేషియాలో వచ్చిన 2 డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ అది. సిద్ధపడండి, యేసు ప్రభు చాలా త్వరగా వస్తున్నారు. ఆయన రహస్య రాకడం చాలా సమీపంగా ఉంది. మీరు అయ్యో యేసు ప్రభు వచ్చినాను అది చేస్తారు ఇది చేస్తారని భయపడి భయపడి మనం ఆరాధన చేయకూడదు. యేసు ప్రభు ప్రేమ కలిగి, ఏసయ్యా రండి ప్రభువా అని ప్రేమ కలిగి ఆరాధించండి, రక్షణ పొందుకోండి. ఇదిదాన్ని చాలా ప్రాముఖ్యం. సాయంత్రకాల సమయంలో యేసు ప్రభు రాకడం గురించి మీరు విన్నారు. అర్మగెద్దోను యుద్ధం, యుద్ధం కోసం ప్రపంచమే సిద్ధమైంది. ఇదిలో మధ్యలో ఈ జనములందరూ గ్యాదర్ చేయాలి, ఎంటైర్ వరల్డ్ ఫుల్ గ్యాదర్ చేయాలైతే యాంటీ క్రైస్ట్ ఎలాగ చేస్తారు? అదా బైబిల్లో ఉంది, ప్రకటన 16:14 ఈ అబద్ధ ప్రవర్తన, అబద్ధ ప్రవచనం చెప్తుంది కదా, అబద్ధ ప్రవక్త ఎర్రచందు, వీళ్ళ ద్వారా అబద్ధాలు వస్తుంది. వీళ్ళు మిరక్కులను చేస్తారు, అద్భుత కార్యం చేస్తారు. ఏలియా కాలంలో అగ్ని ఆకాశం కింద దిగి వచ్చింది కదా, అదే అద్భుతం జరుగు. మీరు అనుకున్నారు యేసు ప్రభు ఒక్కరే చేస్తారు, కాదండి, అబద్ధ ప్రవక్త ద్వారా జరగబోతుంది. బైబిల్లో ఉంది, మీరు చదవండి, బైబిల్లో ఉంది, మీరు చదివి చూడండి. వారి ద్వారా అగ్ని దిగి వస్తుంది, అదే ప్రకటన 16:12-13 మీరు చదివినప్పుడు ఉంది. అగ్ని దిగి ఆకాశం ఉంది, సేమ్ మిరాకిల్ ఏలియా కాలంలో ఏమైనా చేస్తారో అదే అదే అద్భుత కార్యం చేస్తారు. ఏమైనా జనములు నమ్మాలి కదా, ఏనా యేసుప్రభు మాత్రం కాదు, ఆకాశంలో అగ్ని వచ్చిందా అని అందరూ ఏం చేస్తారు, అంత్యక్రీస్తు నమ్ముతారు, క్రీస్తు విరోధియే ఏం చేస్తారు నమ్ముతారు, అదో జరగబోతుంది. సో మీరు మిస్ అయిపోయినా ఓ ఇది కూడా ఏలియా చేసి ఏలియావో ఏమో నమ్ముతారు. తర్వాత 666 మీ చేయిలో పెట్టుకోవాలి, మీ నెత్తి మీద పెట్టుకోవాలి, మిస్ అయిపోతారు. సంఘం ఎత్తబడినప్పుడు మనమందరం పరలోకం వెళ్ళిపోవాలి, సిద్ధపడండి. క్షణం మీకు చెప్తాను, యేసు ప్రభు జీసస్ కమింగ్ వెరీ వెరీ సూన్. సమయం లేదు, మనకు సమయమే లేదు. మారు మనసు పొందుకోండి, బాప్టిజం పొందుకోండి, సమయం లేదు. హీఈస్ కమింగ్, హీఈస్ ఆన్ ద వే. మన దేవుడు ఆన్ ద దారిలో ఉంటారండి.
మనమందరం సిద్ధపడాలి. ఏసయ్య రక్తంలో ప్రతిరోజు మనం కడగబడాలి. ఏసయ్య రక్తంలో కడగబడిన క్షమాపణ పొందుకోవాలి. క్షమాపణం, క్షమాపణ ఎప్పుడు రక్షణ, రక్షణ క్షమాపణం. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అభిషేకం ఉండాలి. మత్తయి 17వ అధ్యాయం చదవండి. అంత చదివిన 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ కొండల మీద తీసుకెళ్తారు. అక్కడ చూసిన ఆబ్రహాము, మోసే ముగ్గురు వస్తారు. యేసు ప్రభుతోడు మాట్లాడతారు. సరే మోసే, ఏలియా మాట్లాడతారు దేవుడితోడు. వాళ్ళకి అర్థం కాలే, కానీ కనపడింది. అది దేవుడు పేదరుకు మాత్రం బయలుపరిచినారు. కానీ పేదరుకు చూడండి, తృప్తి అవలే. నేను దర్శనం చూస్తున్నాను, తృప్తి అవలే. 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తారు. 50 రోజులు ఎదురు చూసి 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళందరి మీద దిగి వస్తుంది. అక్కిని వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతారు, అన్య భాష మాట్లాడతారు, వరములు, తర్వాత మరక్లు జరుగుతుంది. రక్షణ పొందుకోవాలైతే మీరు కూడా రక్షణ, మీరు మీ ద్వారా చాలామంది రక్షణ పొందుకోవాలైతే వెరూ ఊరికే వాక్యం చెప్పినా మాత్రం మనకు సరిపోదు. అభిషేకంతోడు, శక్తితోడు. ఫిలమోన్లో చెప్తారు, నా ప్రసంగం ఒకటే వాక్యం కాదు, శక్తితోడు, పరిశుద్ధాత్మ శక్తితోడు నేను వాక్యం చెప్తాను చెప్తారు పౌలు. ఊరికే వాక్యం 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 చెప్పినా అలా దర్ ఇస్ నో పవర్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ మాటల్లో శక్తి వస్తుంది. యేసు ప్రభు చాలా త్వరగా వస్తున్నారు, సిద్ధపడండి. ఆర్మేగెదన్ యుద్ధం 144,000 మంది కోసం జరగబోతుంది. తన బిడ్డల కోసం దేవుడు చేస్తారు. కానీ మనం మల్టీట్యూడ్స్ ఉంది, మల్టీట్యూడ్స్ ఆఫ్ పీపుల్, కౌంట్లెస్ జనంలో అందులో మనం ఉంటాం. ఆ ప్రియులారా, ఇంకా న్యాయ తీర్పును ఒక మెసేజ్ ఉంది, అది తర్వాత ఇస్తాను. తర్వాత 7 కొమ్ము 10 కొమ్ములు ఉంది, 7 ముద్రలు ఉంది, ముందు మెసేజెస్ ఉంది, మీరు చూడండి. అందులో తెలుగులో నేను మీరు వెతికిన అప్లోడ్ను కొట్టండి, యూట్యూబ్లో కింద ఉంది, దాన్ని కూడా వినండి. నేను కూడా ఇంకా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్తానండి. సో అర్మేగెదన్ యుద్ధం మాకు మాకోబ యుద్ధం వేరే, అర్మేగెదన్ యుద్ధం వేరే. యేసు ప్రభు తన బిడ్డల కోసం క్రీస్తు విరోధితోడు, అబద్ధ ప్రవక్తతోడు, ఎర్రజనంతోడు భయంకరమైన యుద్ధం దేవుడు చేసి జయం కలిగి నరకంకు పంపిస్తారు సైతాన్. తర్వాత నూతన యెరూషలేం దిగి వస్తుంది. ఈ భూలోకం అన్నీ ఎక్కడ పోతుంది? నరకంకు పోతుంది. బైబిల్లో ఉంది, ఏదైతే పోతుంది 17వ అధ్యాయం చదవండి, ఏదేదలా నరకం లోపల పోతుంది, అన్నీ పోతుంది. మీరు ప్రకటన బాగా చదవాలి. నేను చాలా మెసేజ్ మీరు నరకం గురించి చెప్పిన అది కూడా చూడండి. సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువ, అర్మేగెదన్ యుద్ధం గురించి షార్ట్ అండ్ స్వీట్గా ప్రభువ అందరూ అర్థం చేసుకున్న విధంగా మీరు మాతోడు మాట్లాడిన విధానం స్తోత్రం. సంఘం ఎత్తబడినప్పుడు మమ్మల్ని సిద్ధపరిచి తీసుకోండి, మమ్మల్ని ఆస్వాదించండి అయ్యా. మమ్మల్ని చేయి విడిచి పెట్టకుండా ఆ రహస్య రాకడంలో, రాప్చర్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మా అందరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని తీసుకోండి. రక్షణ లేకుండా, బ్యాప్టిస్ట్ లేకుండా ఎవరు ఉంటారో అందరు కూడా త్వరగా ప్రభు బ్యాప్టిజం పొందుకోవాలి. ఎవరెవరికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదో అభిషేకం దయచేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వించండి ప్రభా, అయిన యేసుకృష్ణ నామములో తండ్రి. సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక త్వరగా మారు మనసు పొందుకోండి, బ్యాప్టిజం, నీళ్ళు బ్యాప్టిజం పొందుకోండి, అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. నేను పరిశుద్ధ అభిషేకం గురించి సెపరేట్ మెసేజ్ కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను, చూస్తాను. న్యాయ తీర్పు గురించి కూడా మీకు మెసేజ్ ఉంది. సో ఈ మెసేజ్ అందరికి షేర్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మే గాడ్ బ్లెస్ యూ.